हाई फ्रेंड्स अंदर की नमस्कार दिस इज शिवा वेलकम बैक टू एम अकाडमी द लाइफ कोच द सर्टिफाइड करियर काउंसलर रनिंग एम अकाडमी सीईओ एंड फाउंडर मे मुना वाट आई डू मोस्ट ऑफ यू नो दैट आई ट्रेन मीन्स ऑन वाट एनीथिंग रिक्वायर्ड फॉर लाइफ कैन बी ट्रेन्ड हाउ डू आई ट्रेन आई लर्न एंड ट्रेन हूम डू आई ट्रेन एवरी वन हू इज इन नीड ऑफ ट्रेनिंग अंटे एवरिकी एम अवसरमैना दानि गुरिंची ट्रेनिंग मनं इस्तां लाइफ कोच कानी बेसिक मन कॉन्सेंट्रेशन वच्चेसि स्टूडेंट्स मीद एडुकेशन मीद सो आई ट्रेन एनीथिंग एंड एव्रीथिंग ऑन एडुकेशन अन्नमाट अदि डैरेक्ट गा उंडोच्चु इंडैरेक्ट गा उंडोच्चु वी ट्रेन ए लॉट ऑफ थिंग्स ई रोजु मीकु अंदरिकी माट इच्चिनट्टु हाउ टू स्टार्ट एंड रन ए स्कूल इन इंडिया आ सब्जेक्ट गुरिंची माट्लाडबोतुन्नानु स्कूल इंडिया स्कूल अंटे रेंडु रकाल स्कूल गवर्नमेंट स्कूल प्राइवेट स्कूल प्राइवेट स्कूल ओपन चेयगलुगुतां कानी गवर्नमेंट स्कूल ओपन चेयलेम यू कैन ओपन एनी एडेड स्कूल अंटे स्कूल ओपन चेसेदी मीरु कानी गवर्नमेंट नुंचि फंडिंग्स वस्तायि अलांटि स्कूल उन्नायि देयर आर थ्री टाइप्स ऑफ स्कूल्स प्यूर्ली गवर्नमेंट स्कूल्स एडेड स्कूल्स अंड प्राइवेट स्कूल्स ఈ మూడు ఉన్నాయి. ఈ స్కూల్ ఇండస్ట్రీని ఏమని పిలుస్తారంటే సర్వీస్ ఇండస్ట్రీని పిలుస్తాం. ఇట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ సర్వీస్ ఇండస్ట్రీ. కానీ ప్రైవేట్ స్కూల్ మాత్రమే ఇండియాలో అందరికీ తెలిసినట్టు ఓపెన్ సీక్రెట్గా బిజినెస్లో వచ్చేది ప్రైవేట్ స్కూల్స్. స్కూల్స్ మళ్ళీ ఎక్కడికి వస్తున్నాను, ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడదాం ఈరోజు. ఎందుకంటే ఎయిడెడ్ స్కూల్ ఓపెన్ చేయడం ఎలా నెక్స్ట్ మాట్లాడుకుందాం, అలాగే గవర్నమెంట్ స్కూల్ అయితే మా వల్ల కాదు. ఓకే, సో ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఓపెన్ చేయాలి, చాలామందికి నేను ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయాలి, చాలా డబ్బు సంపాదించాలి, పెద్ద పేరు తీసుకురావాలి అనే ఆలోచనతోనే చేస్తారు. కానీ అలా చెప్తే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. చాలా మంచి సర్వీస్ ఇవ్వాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఓపెన్ చేస్తే మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కూల్ ఓపెన్ చేయడానికి ఎంతమంది కావాలి, పిల్లలు కాదు టీచర్స్ కాదు ఓనర్స్ ఎంతమంది కావాలి, మినిమం ఏడుగురు ఉండాలి. మినిమం ఏడుగురు కలిసి 18 ఇయర్స్ అయిన తర్వాత, మీన్స్ అబోవ్ 18 ఉన్నవాళ్ళు ఉండాలి. కానీ అంత ఎంగేజ్లో చాలామంది స్కూల్ ఓపెన్ చేయాలన్నమాట. 7 పీపుల్ ఉండాలి. 7 పీపుల్ ఉండి ఒక సొసైటీ కానీ ఒక ఎన్జిఓ కానీ రిజిస్టర్ చేయాలి. సొసైటీ ఆర్ ఎన్జిఓ అంటే ఇట్ ఈజ్ ఏ జీరో ప్రాఫిట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే ఒక స్కూల్ నడపాలంటే 7 ఉండి ఆ స్కూల్ ఓపెన్ చేస్తే 1 రూపాయి కూడా లాభం రాకూడదు, లాభం తీసుకోకూడదు, అలాగే ఓపెన్ చేయాలని ఇండియాలో స్కూల్ రూల్స్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, 7 ఎందుకు 7 రూల్స్ పెట్టారు, ఎవడో ఒక్కడో ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళ బుర్ర అంత బాగా పనిచేయదు. 7 ఓనర్లు ఉన్నారనుకోండి, 7 ఓనర్లు వేరే వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు సలహా ఇస్తారు, మీటింగ్ ఇస్తారు. ఏ ఆడ్ నెంబర్స్ ఎందుకు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చేయాలి స్కూల్లో మంచి పని, ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ యూ హావ్ టు ఇంప్లిమెంట్. 6 ఉన్నారనుకోండి, ఇటువైపు 3 అటువైపు 3 కావాలనుకుంటారు, 3 వద్దనుకుంటారు, అప్పుడేమవుతుంది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకే ఆడ్ నెంబర్ పెట్టారు. అప్పుడేమవుతుంది, వద్దనుకునే వాళ్ళు 4 ఉండొచ్చు, కావాలనుకున్న 3 ఉండొచ్చు, లేకపోతే వయసు వరుస ఎలా అయినా ఉండొచ్చు. అందుకే 7 ఓనర్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ ఫస్ట్ ఏంటి, అది ఒక ఎన్జిఓలా రిజిస్టర్ చేయాలి, దాంట్లో 7 ఉండాలి. కానీ చాలాసార్లు ఇండియాలో చాలా తక్కువ స్కూల్లో 7 పార్ట్నర్స్ ఉంటారు, 1 or 2 ముందు నుంచో నడుస్తుంటారు, మిగతా 5 డమ్మీగా పెడతారు. పేరుకు మాత్రం డాక్యుమెంటేషన్కి మాత్రం రాసుకొని గవర్నమెంట్కి డీడ్ ఒకటి చేస్తారు. ఓకే, దాన్ని ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు. దాంట్లో చాలా ప్రొసీజర్ ఉంది, డాక్యుమెంటేషన్ చాలా ప్రొసీజర్ ఉంది, అది కూడా చెప్తాను అవసరమైతే. సో ఇది ఫస్ట్ బేసిక్ మాత్రం చెప్తున్నాను. ఓకే, అది ఉండాలి. తర్వాత నెక్స్ట్ లెవెల్లో మినిమం స్కూల్ గ్రౌండ్ ఉండాలి. ఏంటి, స్కూల్ గ్రౌండ్ ఉండాలి. స్కూల్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ లేకుండా ఏ స్కూల్ ఓపెన్ చేయడానికి వీల్లేదు ఇండియాలో. అయినా ఎలా ఓపెన్ అవుతున్నాయి,
నాకంటూ తెలీదు. ద ఆన్సర్ ఇస్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇలా ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే సాటర్డేస్ నో బ్యాగ్ డే అని పెట్టారనమాట. సాటర్డేస్ పిల్లలకి చదివించకూడదు, బ్యాగ్ తీసుకురాకూడదని. సో ఇప్పుడైతే కొన్ని పరిస్థితులు మారాయి కాబట్టి బ్యాగులు స్కూల్లో ఉంచేస్తున్నారు మండే టు సాటర్డే. సో అప్పుడు విడిగా ఏంటని ఆ పడలు జరుగుతాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే పిల్లలు వీక్గా ఉంటారు, రూరల్ స్టూడెంట్స్కి బాగా నేర్పించాలి. అలాగే టైమింగ్స్ కూడా అంతే. టైమింగ్స్ నార్మల్గా అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి బ్రేక్, ప్లే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ల్యాబ్స్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే స్కూల్ ఓపెన్ చేయాలి. ఒక స్కూల్లో కరెక్ట్ అయిన బాత్రూమ్ ఉండాలి, క్లీన్గా కూర్చొని అన్నం తినడానికి చోటు ఉండాలి, ప్లేస్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి లంచ్ టైంలో. అలాగే దాంతోపాటు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడిప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా స్కూల్లో స్మార్ట్ క్లాస్ జరుగుతాయి. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ప్రైవేట్ స్కూల్లోనూ కూడా మూడు నాలుగు కేటగిరీ చేసుకుంటాం. లో బడ్జెట్ స్కూల్స్ మనది, మీడియం బడ్జెట్ స్కూల్స్ మనది, కార్పొరేట్ స్కూల్స్ మనది అని పెట్టుకుంటాం. కార్పొరేట్ స్కూల్స్ అంటే అన్ని ఫెసిలిటీ పెట్టుకొని పెద్దోళ్ళు చేస్తారన్నమాట. అక్కడ అన్ని ఫెసిలిటీస్ పెడతారు, ఫీజు కూడా దానికి తగ్గినట్టు తీసుకుంటారు. వాళ్ళని చూసి మనం అనుకుంటాం చాలా డబ్బులు చేస్తున్నారని. డబ్బులు అయితే ఎక్కడైనా చేయొచ్చండి. సింపుల్గా ఒక చిన్న క్యాల్కులేషన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు బోర్డు మీద రాసుకుంటాను ఒక మీడియం లెవెల్ స్కూల్ ఎలా నడపవచ్చని. ఇప్పుడు నేను స్కూల్ నడపాలి, ఎక్కువ మంది మా పిల్లలు స్కూల్కి రావాలి, ఎంతో కొంత ఫీజు ఇవ్వండి, మనదే అండి చుట్టుపక్కల ఏరియాలో చాలా తక్కువ ఫీజు అని అడ్మిషన్ తీసుకునేది, దట్ ఈస్ ఆల్ మార్కెటింగ్ టెక్నిక్ అన్నమాట. ఇవన్నీ ఒక పేరెంట్కి అవసరం లేదు, ఒక స్టూడెంట్కి అవసరం లేదు. స్టూడెంట్స్కి అవసరమైంది ఏంటి? పీటీ, డ్రిల్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ల్యాబ్స్, అలాగే టెక్నాలజీ లెర్నింగ్. చాలా స్కూల్లో చూసుంటారు. ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ రీజన్. కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, ఓన్లీ మానిటర్సే ఉంటాయి. 20 మానిటర్స్ ఉంటాయి, 2 CPU ఉంటాయి. సైన్స్ ల్యాబ్, ఓ మై గాడ్ వాట్ ఈస్ సైన్స్ ల్యాబ్. లైబ్రరీ ఉంటాయి. లైబ్రరీ అంటే ఎన్ని బుక్స్ ఉండాలి మినిమం? ఐ డోంట్ నో, అది కూడా చెప్పి చూసి చెప్తాను. జస్ట్ ఫోకస్గా చెప్తున్నాను. ఇంత అయ్యాక కూడా చాలామంది చెప్తుంటారు స్కూల్ బిజినెస్లో ప్రాఫిట్ లేదండి, స్కూల్ బిజినెస్లో ప్రాఫిట్ లేదండి. నిజంగా లేదా అనేది క్వశ్చన్. నాకంత డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అడగొచ్చు, నీకు ఇంత తెలిసిన వాడి నువ్వే ఒక స్కూల్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు కానీ. అవును, కరెక్ట్, మంచి అడ్వైస్. ఇది చాలాసార్లు నాకు వస్తుందండి. నేను ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తుంటే కొంతమంది అంటారు నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు కానీ. అడిగే వాళ్ళకి నా ఏజ్ బార్ అయిపోయింది, ఐఏఎస్ ఎగ్జామ్ రాయలేనని కూడా దే కాంట్ థింక్. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే అంటే ఒక స్కూల్ ఓపెన్ అయితే ఎవరైనా స్కూల్ ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఎలా నడిపితే బాగుంటుంది ఏంటి అని. ఓకే, ఇంటి ఎవరిని నో కాదుకూడదు. ఎందుకంటే వాస్తవంలో ఎలాగోలా నడపవచ్చు స్కూల్ గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా అలా. బట్ ఏదో ఒకరోజు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఆలోచించి వెరిఫికేషన్ చేస్తే, ఒక రెవల్యూషన్ జరిగితే ప్రాబ్లంలో పడతారంటున్నాం. సో నేనేమంటానంటే ఎవరికైనా స్కూల్ ఓపెన్ చేసే అనే ఉద్దేశం ఉంటే ముందు ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు షార్ట్ కట్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. అందుకే నా వల్ల కుదరట్లేదు. నేను ఒక స్కూల్ ఓపెన్ చేయాలంటే మినిమం నాకు ఒక 5 ఎకర్లు ల్యాండ్ కావాలి, 5 ఎకర్స్ అవే ఫ్రమ్ ద సిటీ ఉండాలి. అవే ఫ్రమ్ ద సిటీ అంటే ఈ చాలా పొల్యూషన్స్, క్రౌడ్ చిత్తేది, ట్రాఫిక్లు. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని స్కూల్స్ ఉంటాయి, ఈ మధ్య చాలా స్కూల్స్ ఉంటాయి, రోడ్లో ఎవరో చెరిపోయి ఉంటారు, డన్ 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 అక్కడక్కడ డన్ డన్ అని, మీన్స్ దే గో విత్ మ్యూజిక్ మ్యాండ్. ఒక 20 మినిట్స్ ఉంటుంది, ఒక్కరోజు ఎప్పుడో ఒకరోజు వస్తే పర్లేదు, ప్రతిరోజు అలాంటి మ్యూజిక్ వస్తుంటే పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేరన్నమాట. ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి. కొన్ని స్కూల్స్లో అయితే బాత్రూమ్ పక్కనే ఉంటుంది, బాత్రూమ్ స్మెల్స్ కూడా వస్తుంటాయి. సో అలా ఉండకూడదు. అందుకే నేను స్కూల్ ఓపెన్ చేయలేదన్నమాట. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఇంకా క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఎడ్యుకేషన్ అంటే బిజినెస్ అనుకునే వాళ్ళు ఎలా పడితే ఎలా స్కూల్ నడిపేవాడిని వాళ్ళకు దయచేసి స్కూల్ ఓపెన్ చేయమాకండి. ఎందుకంటే మీరు ఎలాగో అలాగో ఓపెన్ చేసి
పిల్లల్ని జాయిన్ చేసుకొని ముందుకు పంపించేస్తారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరో కొంతమంది అడిగారు, సార్ స్కూల్ బిజినెస్ బాగుంటుందంట ఎలా చేయాలి కొంచెం చెప్తారా అంటే, సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్కూల్ ఎకనామిక్స్. ఒక స్కూల్లో ఎంత ఫీజు తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎన్ని ఖర్చులు ఉంటాయి అని ఒక రఫ్గా క్యాల్కులేషన్ చేసుకుందాం. ఓకే, మనం మాట్లాడేది వెరీ వెరీ లో బడ్జెట్ స్కూల్స్, మిడిల్ బడ్జెట్ స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం, సరేనా? సో జస్ట్ గివ్ మీ సెకండ్, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ద వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ మీద క్లీన్గా రాసుకొని క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ తెలిసాక ఇంకా మీకు స్కూల్ బిజినెస్ చేయాలా, స్కూల్ సర్వీస్ చేయాలా, రెండు ఆలోచన ఏదో ఒక డిసైడ్ అయ్యి దిగొచ్చు, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు, చాలామంది మంచి పిల్లలకి మంచి పాఠాలు చెప్పొచ్చు సర్వీస్ చేస్తూ, లేకపోతే ఏదో సాదా సరదాగా పాఠాలు చెప్పుకొని మంచి డబ్బులు కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎటకారంగా ఉంది కాబట్టి, కానీ వాస్తవం అదే. ఓకే, సో లెట్స్ బిగిన్ ద క్యాల్కులేషన్స్, బికాస్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మ్యాజిక్, యూ షుడ్ బిలీవ్ ఇన్ లాజిక్. లెట్స్ గో టు ద లాజికల్ అనాలిసిస్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇందాకే చెప్పాను, ఒక స్కూల్ ఓపెన్ చేయాలంటే ఒక ఎన్జిఓలా ఉండాలి, అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా ఉండాలి. 7 మెంబర్స్ ఉండాలి. ఇదంటే ఎన్ని మెంబర్స్ ఉండాలి? 7. కొంచెం పెద్దగా రాస్తాను, కనిపించట్లేదు అనుకుంటాను. 7 మెంబర్స్ ఉండాలి, 7 మెంబర్స్, 7 చేయాలన్నమాట. ఓకే, అర్థమైందా? ఇట్ షుడ్ బి ఎన్జిఓ ఆర్ సొసైటీ, ఎడ్యుకేషన్ సొసైటీ అని రాస్తారన్నమాట. దాన్ని బైలా అంటారు. బైలా అంటే ఫుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, చాలా పేజీలు ఉంటాయన్నమాట. ఇంకా మిగతాది ఎడ్యుకేషన్ బోర్డుకి వెళ్ళి, మీరు ఎక్కడుంటారో అక్కడ ఎడ్యుకేషన్ బోర్డుకి వెళ్ళి నో రైట్ అథారిటీస్ని అడిగితే వాళ్ళు ఇంకా ఏమేమి చేయాలి, ఏం ఫార్మాలిటీస్ అని చెప్తారన్నమాట. ఇప్పుడు ముందు ఒక స్కూల్ ఓపెన్ చేయడానికి ముందు ఈ 7 మెంబర్స్ ఏమున్నారు, వాళ్ళకి ఎలా ఉండాలంటే, కరెక్ట్గా ఒక స్కూల్ నడవాలంటే ఆ 7 సమాజంలో ఎడ్యుకేటెడ్గా ఉండాలి. ఎడ్యుకేటెడ్గా ఉంటూ లేకపోతే ఫైనాన్స్ సపోర్ట్ చేసే కెపాసిటీ ఉండాలి అని కూడా ఉంది, లేకపోతే ఫండింగ్స్ డొనేషన్స్ కానీ చారిటీ కానీ తీసుకొని రావాలనే కెపాసిటీ ఉండాలి. దెన్ సొసైటీలో చాలా సోషల్ సర్వీస్లో చాలా యాక్టివిటీస్లో పాల్గొండి చాలా నాలెడ్జ్ ఉండాలి ఎడ్యుకేషన్. అటువంటి స్కూల్లో 7 ఉంటే స్వర్గం లాంటి స్కూల్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఒక కారణం. ఎందుకంటే నాకు ఇంకా అలాంటి వాళ్ళు 6 కావాలి, 6 ఇంకా దొరకలేదు. ఓకే, అందుకే అది ఒకటి పెండింగ్ ఉంది అందుకే. సో దెన్ ఇంకా నేను సోషల్ సర్వీసు సొసైటీలో ఇంకా చాలా విషయాలు చూడాలి కాబట్టి నేను ఇంకా నా ప్లాన్ ఆపాను. ఐ థింక్ యూ గాట్ ద ఆన్సర్. ఓకే, సో నౌ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అని. ఒక 10,000 రూపాయల ఫీజు తీసుకుంటే సంవత్సరానికి, ఎంత, ఓన్లీ 10,000 రూపీస్ ఫీజు తీసుకుంటే బ్రహ్మాండమైన అన్ని స్కిల్స్ ఇవ్వగలే ఒక మంచి స్కూల్ నడపచ్చు. ఎస్, లైక్ ఏ కార్పొరేట్ స్కూల్ యూ కెన్ రన్. 5-star ఫెసిలిటీ ఉండదు కాబట్టి, కానీ విద్య క్వాలిటీ అయితే సూపర్గా ఉండేది. ఇంత చేసినా కూడా చాలా ప్రాఫిట్ ఉండేది. చూద్దామా ఎలా అని. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఆ 7 సొసైటీలో చాలా మంచి పేరు ఉండాలి, చాలా సంవత్సరాలు పని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక స్కూల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను, 2020 నేను ఓపెన్ చేస్తే 2023 కానీ 2024 కానీ ఓపెన్ చేస్తా. ఒక స్కూల్ ఓపెన్ చేస్తే ఫీజు ఇంత ఉండాలి, అలా ప్లాన్ చేసుకోవాలి. ఈ 3-4 మన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో సమాజంలో చాలా యాక్టివిటీస్ చేసి జనాల్ని అర్థం చేసుకొని ఆ ఏరియాకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అక్కడ ఉన్న పిల్లలి సైకాలజీ ఏంటి, పేరెంట్స్ సైకాలజీ ఏంటి, అవన్నీ అర్థం చేసుకొని స్లోగా స్టడీగా కరెక్ట్గా ఆలోచించే ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్స్లోనే, లెట్స్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక పెద్ద ఫ్యామిలీ అనుకోండి, నా రిలేటివ్స్ని అందరినీ నేను చేసుకున్నాను అనుకోండి, అక్కడ అది మోనోపోలీ అవుతుంది, ఎడ్యుకేషన్ ఎదగడానికి ఉండదు, అది ఫ్యామిలీ బిజినెస్ అయిపోతుంది, లైక్ ఏ డిపార్ట్మెంటల్ స్టోర్. స్కూల్ ఈజ్ నాట్ ఏ డిపార్ట్మెంటల్ స్టోర్, రైట్? సో నా 10,000 ఫీజు, ఒక 3-4 కష్టపడ్డారు అనుకోండి ఇప్పటి నుంచి, అప్పుడు మనకు అట్లీస్ట్ 3-4 ఒక 300 పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మన స్కూల్కి జాయిన్ చేపించే, మనల్ని నమ్మి మన ఇన్స్టిట్యూషన్, 7 కలిపి, ఒక్కడి కాదు 7 కలిపి, ఒక 300 సరే సార్ నేను స్కూల్ ఓపెన్ చేసిన వెంటనే నేను మా పిల్లల్ని పంపిస్తానని ఒక 300 పేరెంట్స్ అప్పుడు ఉందనుకోండి, అవునా?
సో నా 300 పేరెంట్స్ ఓకే అని అన్నప్పుడు స్కూల్ స్టార్ట్ చేయొచ్చు. ఆ 300 పేరెంట్స్ అడ్మిషన్ చేస్తే వాళ్ళని చూసి దాదాపు మినిమం ఒక్కరైతే ఇంకో ముగ్గురు ముగ్గురిని అడ్మిషన్ చేపిస్తారన్నమాట. రెఫరెన్స్ ఖచ్చితంగా సరే, 7 ఉన్నారు, బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మంచి స్కూల్ ఓపెన్ చేస్తున్నారు, చుట్టుపక్కల ఎక్కడ ఎవరు ఓపెన్ చేయని స్కూల్ని వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు అని రికమెండ్ చేస్తే ఒక ముగ్గురు ముగ్గురిని జాయిన్ చేపిస్తారనుకుందాం. సో ఫస్ట్ ఇయర్ స్కూల్ ఓపెన్ అయిన వెంటనే 1000 మెంబర్ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. ఎస్, ఇందాక చాలామంది బ్రెయిన్లో ఎల్లు ఉండొచ్చు, ఆయన ఎందుకు ఓపెన్ చేయండి, నేను ఓపెన్ చేస్తే నా ఫస్ట్ ఇయర్ 1000 స్టూడెంట్స్ ఉంటారు, అయితేనే ఓపెన్ చేస్తాను, లేకపోతే ఓపెన్ చేయను. 5 ల్యాండ్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, పిల్లలేము పశువులు కాదు కదా, క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి బోన్లో పాటలు చెప్పడానికి, జూ సర్కస్ కాదు కదా. సో అలా అన్నమాట. సో ఇది నేను లోపం అనట్లేదు, యాక్చువల్లీ అలాగే ఉండాలండి. ఓకే, నేను ఏదో రెంట్ గ్రౌండ్ తీసుకుంటాను, అక్కడెక్కడో గ్రౌండ్ ఉంది, పిల్లల్ని అక్కడ తీసుకుని ఆడిస్తాను, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కదా. చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి, కానీ అవ్వట్లేదు. ఓకే, సో మనది అనే ఒక గ్రౌండ్ ఉండాలి, గ్రౌండ్ లోపల స్కూల్ ఉండాలి, దాన్ని స్కూల్ అని డెఫినేషన్ అన్నమాట. ఓకే, నా ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఉన్న స్కూల్ గురించి మళ్ళీ మర్చిపోండి, పర్లేదు, వాళ్ళు ఏదో మంచి పని చేస్తున్నారు, ఏ గ్రౌండ్ లేకపోయినా ల్యాబ్ లేకపోయినా మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారన్నమాట. కానీ ఇంతకు ముందు స్కూల్ ఓపెన్ చేసేవాళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలని ట్రైనింగ్ ఇస్తున్నాను అన్నమాట. నా ఇప్పుడు 1000 జాయిన్ అయ్యారు, ఎంతమంది 1000 జాయిన్ అయ్యారు, 10,000 రూపాయలు ఫీజు తీసుకున్నాం. ఎంత ఫీజు తీసుకున్నాం సంవత్సరానికి? 10,000 రూపాయలు ఫీజు తీసుకున్నాం, అవునా? ఎంత పేదవాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పంపించాలంటే 10,000 అంటే కంఫర్టబుల్గా కడతారు. దానికన్నా తక్కువ ఉన్న ఫీజు ఇక్కడ స్కూల్ ఇక్కడ ఎక్కర్లేదు. ఉంటే మోస్ట్లీ రేకుల షెడ్యూల్ కింద గ్రౌండ్ అని ఏం లేకుండా పెట్టుకోవచ్చు, కానీ పాసిబుల్ కాదు. దీనికన్నా ఎక్కువనే తీసుకుంటారు, 20,000 30,000 అలా ఉన్నాయి. కానీ లెట్స్ గో విత్ 10,000 రూపీస్. ఇప్పుడు 1000 10,000 జాయిన్ అయితే సింపుల్గా మ్యాథ్స్ తెలుసుకో మనందరికీ, ముందు 1000 రాయాలి, తర్వాత 1, 2, 3, 4 సొల్లు రాసుకోవాలి, 1, 2, 3, 4 ఆన్సర్, సింపుల్ మల్టిప్లికేషన్ అన్నమాట. యూనిట్ 10,000, 100,000, 10,000, 10,000,000, 10,000,000 crore. ఎంత ఫీజు కలెక్ట్ అయింది? 1 crore ఫీజు కలెక్ట్ అవుతుంది 1000 ఉంటుంది ఇయర్. స్ట్రిక్ట్గా తీసుకోవాలి ఫీజు, ముందే చెప్పుంటారు కదండి మీరు 4 అక్కడ 7 తిరిగి అందరికి చెప్పుంటారు, చూడు బాబు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను, కరెక్ట్ టైంకి ఫీజు, అవునా కదా? స్కూల్ జాయిన్ చేపించేప్పుడు చెప్పేయాలి క్లారిటీగా. అప్పుడు ఉన్నవాళ్ళు ఓకే అంటారు, లేనివాళ్ళు నో అంటారు, అవునా? సో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, 1 crore ఫీజు కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు 1 crore కలెక్ట్ అవుతుంది, నార్మల్గా మీ దగ్గర డబ్బులు లేదు అంత పెద్ద స్కూలు గ్రౌండ్ కట్టడానికి, రెంటల్గా తీసుకున్నారు. ఇప్పుడు 1000 కూర్చోపెట్టడానికి ఒక క్లాస్లో 30 యావరేజ్గా కూర్చోపెట్టచ్చుగా, మనకి ఎన్ని రూములు కావాలి? 40 కావాలి, అవునా? 40 30 కూర్చొనేది యాక్చువల్లీ ఒక్క మొత్తం అపార్ట్మెంట్లా, మీన్స్ బిల్డింగ్లా ఉంటే రెంటు ఒక్కొక్క రూమ్కి యావరేజ్గా 1,000 ఉండిద్దా? ఒకేసారి 40 తీసుకుంటున్నారు కదా, 40 ఉండొచ్చు, అవునా? అంతే, అంతకన్నా ఎక్కువ అంటే మోస్ట్లీ అదే చెప్తున్నాను కదా, సిటీ మధ్యలో ట్రాఫిక్లో పెట్టుకుంటే ఎక్కువ తీసుకుంటారు, అక్కడ పెట్టుకుంటే అటువైపు ఎడ్యుకేషన్ చెప్పలేము, రెంటు కట్టలేము, బాధపడతాం. సో అందుకేంటంటే వాల్యూ తక్కువ ఉన్నా పర్లేదు, స్కూల్ బస్సులు పెట్టుకొని ఏదో చేసుకోవచ్చు అన్నమాట, అది తర్వాత సంగతి. అయినా నేను చూసినట్టు ఆంధ్రప్రదేశ్లో 40 తీసుకుంటే మాట్లాడితే కరెక్ట్గా, ఎందుకంటే ఒక స్కూల్ అంటే 25 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటాయన్నమాట. ఒక 50 ఏళ్ళకి అగ్రిమెంట్ రాపించుకుంటే 40,000 అంటే ఈజీగా ఒప్పుకుంటారు ఎటువంటి ఓనర్ అయినా కన్విన్స్ చేస్తే, అవునా కదా? సో ఇప్పుడు ఏంటంటే 40,000 అనుకుందాం, ఓకే, 40 దాంతోపాటు 40,000 అంటే 12 రెంట్ ఎంత అయింది చెప్పండి? 480,000 అయింది. ఎంత అయింది? 480,000 అయింది, 4.8 lakhs. అంటే 500,000 అనుకుందాం రౌండ్ ఫిగర్గా, 5 lakhs అనుకుందాం. ఓకే, సో ఇది ఇంకా టీచర్స్, 30 క్లాస్కి ఎంత టీచర్స్ కావాలి? 40 కావాలి, అవునా? 40 కావాలి పరిమరి నుంచి సరిపోయిందిగా, 40 ఒక క్లాస్ రూమ్కి, ఒక్కొక్క క్లాస్ టీచర్ రూమ్ అని. ఓకే, సో 40 దాదాపు నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్స్లో ఆల్ ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ప్రైమరీ స్కూల్కి టీచర్కి 4,000 నుంచి 6,000, 7,000, 8,000 దాకా శాలరీ ఇస్తుంటారు. హయ్యర్ స్కూల్స్కి మీరు ఇవ్వచ్చు, అంతకు వచ్చేస్తారు టీచర్స్ అన్నమాట, టీచర్స్ ఎక్కువ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకురావాలంటే చాలా కష్టం, కానీ
టీచర్స్ అయితే ఇంత తక్కువ సాలరీ ఇచ్చేస్తే వస్తారనమాట. పాపం దట్ ఈస్ అ వాల్యూ దే గివ్ టు టీచర్స్ ఇన్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. సో తర్వాత హై స్కూల్ ఉందనుకోండి, వాళ్ళకి 8,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000 దాకా పోతుంది. ఇంకా ఎక్స్పర్ట్ టీచర్స్ అన్నీ యావరేజ్ పట్టుకుంటే ఒక 10,000 పెట్టుకుందామండి టీచర్కి శాలరీ, 40 మంది టీచర్స్కి 4 లక్షలు, ఎందుకు 5 లక్షలు పట్టేసుకుందాం నెలకి శాలరీ. ఇది సంవత్సరానికి రెంట్, ఏంటి రెంట్ పర్ ఇయర్, మళ్ళీ మంత్ అనుకుంటారేమో 5 లాక్స్ పర్ మంత్, ఇది 40,000 ఓకే పర్ ఇయర్ ఇది, అర్థమవుతుందా ఇది అనమాట. నెక్స్ట్ ఇది 40 to 50 లాక్స్ శాలరీ ఓకే పర్ ఇయర్, ఏంటిది పర్ మంత్ 5 లాక్స్ శాలరీ, ఐఎమ్ సారీ పర్ మంత్ 5 లాక్స్ శాలరీ ఇవ్వాలి. చాలా పెద్ద పని అండి టీచర్కి శాలరీ ఇవ్వటం. ఫీజు కలెక్షన్ అవ్వకపోయినా అయినా ఇవ్వాలి. చాలామంది ప్రైవేట్ స్కూల్ ఓనర్లు పాపం బాధపడుతుంటారు శాలరీ ఇవ్వడానికి, ఫీజు రాలేదండి ఫీజు రాలేదండి. వాళ్ళు కూడా హెల్ప్ అవుతుందేమో, ఇది ఫీజు ఎలా కలెక్ట్ చేసుకుంటే ఎంత మిగిలించవచ్చు అని. కానీ ధైర్యంగా చేయాలి, మీరు మంచి క్వాలిటీ ఇస్తే ధైర్యంగా అడగవచ్చు కదా ఫీజు, అవునా కదా. నా కాన్సెప్ట్ అది, ఇప్పుడు నేను ఏమెక్కడ విని అడుగుతాను, ఖచ్చితంగా ఫీజు గట్టిగా అడుగుతాను. ఎందుకు చెప్పండి, నేను క్వాలిటీ ఇస్తానండి, తక్కువ ఫీజు పెట్టాను మొత్తం. ఇప్పుడు దాని గురించి అవసరం లేదు కానీ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్. ఇప్పుడు 5 లక్షలు అంటే సంవత్సరానికి 60 లక్షలు అయినాయింది శాలరీ, టీచర్ శాలరీ మాత్రమే ఓకేనా, బ్రహ్మాండంగా 60 లక్షలు. యాక్చువల్ నేను యావరేజ్గా పెట్టుకుంది ఎంత శాలరీ, 10,000 అందరి టీచర్స్కి. అందరి టీచర్స్ 10,000 ఇవ్వట్లేదు కదా, అవును కొంతమంది 3,000 4,000 చేస్తుంటారండి, ఏం చేయలేదు, వాళ్ళు కూడా 10,000 పెట్టుకోవచ్చు 60 లక్షలు ఓకేనా. 60 లక్షలు ఇక్కడ పోయింది, రెంట్ పోయింది ఎక్కడికి 5 లక్షలు అవునా. ఇంకా ఆయమ్మ వాళ్ళు వీళ్ళు అన్నీ పెట్టుకున్నా 15 లక్షలు పట్టాయి, పక్కనే పెట్టేయండి సరే 30 లక్షలు పెట్టేయండి, ఎంత 30 లక్షలు పెట్టేయండి, 30 లక్షలు అవుతుందా టీచర్కి 60 లక్షలు అంటే. ఆయమ్మ 40 ఆయమ్మారు ఉంటారా, ఒక స్కూల్లో ఎంత ఆయమ్మ ఉండొచ్చు, ఒక 10 మంది ఆయమ్మలు ఉండొచ్చు, వాళ్ళకి దాదాపు 7,000 శాలరీ అనుకుందాం. 7,000 శాలరీ ఇస్తుంటారా తెలియదు కానీ 4,000 5,000 ఇస్తుంటారు, 7,000 అనుకుందాం 10 మంది ఆయమ్మలు. సరే 10,000 ఇస్తున్నారు అనుకుందాం, ఇవ్వండి ఆయమ్మలకి 10,000 × 10 మంది 100,000, సంవత్సరానికి ఎంత అయింది 12 లక్షలు అయినాయి అవునా, 12 లక్షలు అయినాయి ఓకే. ఈ 12 లక్షల తర్వాత ఇప్పుడు క్లియర్గా ఒకసారి రాసుకుందాం, కొంచెం పెద్ద వీడియోనే ఎందుకంటే ఒక పెద్ద స్కూల్ ఓపెన్ చేయాలంటే కొంచెం పెద్ద వీడియో చూడకూడదు ఓకే. సో ఇప్పుడు మనం రాసుకున్న ప్రకారం ఫస్ట్ రెంట్ ఎంత రాసుకున్నాం, 5 లక్షలు రాసుకున్నాం పర్ ఇయర్, 5 లాక్స్ పర్ ఇయర్. ఇంకా యాడ్ చేస్తా సరే ఒక 10 లక్షలు పెట్టుకుందాం, డబల్ చేసేద్దాం 10 లక్షలు ఓకే. 10 లక్షలు ఫర్ స్కూల్ బిల్డింగ్ రెంట్, బిల్డింగ్ రెంట్ సంవత్సరానికి బిల్డింగ్ రెంట్ ఓకే. దెన్ టీచర్ శాలరీ ఎంత చెప్పాను, 60 లక్షలు చెప్పాను అవునా, 60 లక్షలు. తర్వాత ఆయమ్మ శాలరీలు ఎంత చెప్పాను, 10 లక్షలు చెప్పాను అవునా. టీచర్స్ శాలరీ ఇది, ఆయమ్మ శాలరీ ఓకే ఇది అనమాట. ఎంతైంది 60, 70, 80 లాక్స్ అయిపోయింది. ఒబ్బో 80 లక్షలు అయిపోయింది కదండి, ఇంకా మిగిలేదేంటి, ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు వీళ్ళు అనేవి పెట్టుకున్న ఒక 10 లక్షలు శాలరీ వెళ్ళిపోతుంది. అడ్మిన్ వాళ్ళు వీళ్ళని పెట్టుకున్న అంతమంది ఉండర్లేండి పెట్టుకున్న ఓకే, రఫ్గా చెప్తున్నాను అర్థమైందా. ఎంతైంది ఇప్పుడు ఇది కూడా పెట్టుకుంటే హెడ్ మాస్టర్కి ఎక్స్ట్రా శాలరీ అది ఇది అని కనుక్కుంటే 10 లక్షలు. సో 60, 70, 80, 90 లాక్స్ అయిందా మిస్సెలేనియస్ టీచర్స్ ఓకే. నాన్ టీచింగ్ స్టాఫ్ అనుకుందాం, నాన్ టీచింగ్ స్టాఫ్ వాచ్మెన్ వాళ్ళందరూ వస్తారు 60, 70 ఓకే 90 లాక్స్ అయిపోయింది. మిగిలింది ఎంత 10 లాక్స్, 10 లాక్స్ మిగిలిందండి అవునా. లేదు ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి, బోర్డ్ ఎగ్జాము, ఆ అథారిటీ ఫీజు వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి, ఆ ఖర్చులు ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, ఆ వ్యాన్ ఫీజు కలపమాకండి. వ్యాన్ తీసుకుంటే వ్యాన్కి ఈఎంఐ కట్టాలంటే వ్యాన్ ఫీజు సపరేట్ తీసుకుంటారుగా, ఫ్రీగా నడపరుగా, వ్యాన్ ఫీజు మనం మాట్లాడక్కర్లేదు, అది వేరే చోట ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ సపరేట్గా మాట్లాడుకుందాం అవునా కదా. వ్యాన్ పెడితే తీసుకుంటారు కదా ఫీజు, తీసుకుంటారు కదా వ్యాన్ ఫీజు, లేకపోతే పెట్టారు కదా. ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తే ఎంతమంది వ్యాన్లో వస్తారు, ఎంతమంది పబ్లిక్ ఆటోలో వెళ్తారు, అవన్నీ చూసుకునే చేయాలి కదా. సో వ్యాన్ పక్కనే పెట్టి 10 లక్షలు అయిపోయిందండి.
ఓకే ల్యాబ్ మెయింటెనెన్స్ అన్నీ పెట్టుకోండి, 1 కోటి రూపాయలు సరిపోయిందండి. ఇక్కడ మనం కలెక్షన్ చేసింది, లాస్ ఎక్కడండి? ఇంకా ప్రాఫిట్ ఏంటి? ఇందాకే చెప్పాను ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అంటే ప్రాఫిట్ చేయడం కాదు. ఇక్కడ ఆ 7 గురు ఉంటారు కదా, వాళ్ళు టీచింగ్ స్టాఫ్ ఏదో ఒక పని వాళ్ళు చేస్తే కూర్చొని ఆ శాలరీ వీళ్ళు తీసుకోవచ్చుగా, అది ప్రాఫిట్గా. సరే 7 గురు పనిచేయట్లేదు, 5 గురు కూర్చున్నారు, జస్ట్ సోషల్ సర్వీస్ అండి, మనం ఓన్లీ అడ్వైజ్ ఇస్తాం, మనకు శాలరీ ఏమి వద్దు అన్న వాళ్ళు ఉండాలి. ఇంకా 2 ఉంటారు కదా, వాళ్ళు 2 ఇదేమైనా పనులు చేసుకుంటే వస్తాయి కదా, శాలరీ తీసుకోవచ్చుగా ఇక్కడి నుంచి. అవునా కదా, లేదు ఇంత పెట్టుబడి పెట్టాం మనకు లక్ష లక్షలు కావాలనుకుంటారా? క్లియర్గా చెప్తాను చూడండి, ఇక్కడ ఏమి చేయకుండా స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, సాక్స్ ఉంటాయి, ఐడి కార్డు ఉంటాయి, చాలా రకరకాలు ఉంటాయన్నమాట. ఎనీ ప్రోడక్ట్ మార్కెట్లో బల్క్గా ఒక స్కూల్ కొంటే 40% డిస్కౌంట్ ఇస్తారండి. నేను ఇప్పిస్తా, ఎవరైనా 1000 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్ ఉంటే మీకు డిస్కౌంట్ ఎక్కడ దొరకండి, 40% డిస్కౌంట్ నేను ఇప్పిస్తా అన్ని ప్రోడక్ట్స్లో ఖచ్చితంగా. ఇండియాలో ఎక్కడి నుంచి తెప్పించవచ్చు. సో ఇవి ఉంటాయండి, 40% అంటే అది ప్రాఫిట్గా పెట్టచ్చుగా, అవునా కదా? ఇంత ఫీజు తీసుకొని బ్రహ్మాండంగా ల్యాబు గీబు అన్నీ పెట్టుకొని ఎవ్రీథింగ్ సూపర్గా, స్కూల్ ప్లే గ్రౌండు అన్నీ కావాలంటే ఇంకో 3000 తీసుకోండి ఎక్స్ట్రా, పేరెంట్స్తో అడిగి సార్ ల్యాబ్లు గ్రౌండ్లకి రెంట్లు ఖర్చులకి అని అడగని బ్రహ్మాండంగా ఇస్తారు. ఇస్తారా ఎవరా? సో దీస్ అబౌట్ స్కూల్. ఇంకా చాలా స్కూల్ గురించి, బైలా గురించి, ప్రతి ఒక్క రూల్స్ గురించి, ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, ఒక టీచర్ ఎలా ఉండాలి అనాలా ఉండకూడదండి. ఎందుకంటే స్కూల్ టీచింగే డిఫరెంట్గా ఉండాలి, ఎందుకంటే దానికి బీఎడ్ ట్రైనింగ్ అని ఉంటుంది, బీఎడ్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి, పర్టికులర్గా ఉంటుంది. బీఎడ్ డిఎడ్ అంటారు నర్సరీకి, ఓకే చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఎవరు పడితే వాళ్ళు స్కూల్ టీచర్ రాలేరు. నేను అందుకే సబ్జెక్ట్ నేర్పించట్లేదు, నేను ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ లైఫ్ కోచ్, మోటివేషన్ ట్రైనర్, స్పోకన్ ఇంగ్లీష్ ట్రైనర్, యా ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్, ఐఎమ్ సర్టిఫైడ్ ఇన్ దట్, ఐఎమ్ డూయింగ్ ఇట్. కానీ సబ్జెక్ట్ నేర్పించాలంటే సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ ఫ్రెషర్స్ కూడా తీసుకోవచ్చు, టాలెంట్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, ముందు ఒక టీచర్కి మంచి బుద్ధి ఉండాలి, అందరినీ గౌరవించే, అందరినీ ప్రేమించే విషయాలు, అందరినీ ప్రేమ అంటే మళ్ళీ చెప్తున్నాను కదా మనిషిగా, ఓకే. అలాగే టెక్నాలజీ నేర్చుకుని అప్గ్రేడ్ అయ్యే క్వాలిటీ ఉండాలన్నమాట. టీచర్ గురించి మనకు అవసరం లేదు కాబట్టి మనం మాట్లాడుకునేది స్కూల్ ఎలా ఓపెన్ చేయాలని. సో వాస్తవానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను, చాలామందికి కోపం వచ్చింది అనుకుంటాను, ఏంటి ఇలా పెట్టున్నాడు ఏంటిదని. ఏమున్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి, మీ క్లారిటీ నేను ఇస్తాను. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, నా క్యాలిక్యులేషన్లో 10,000లో బ్రహ్మాండంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ ఫీజు తీసుకొని కూడా ఇప్పుడు కూడా 5th స్టాండర్డ్లో, 9th స్టాండర్డ్లో, 10th స్టాండర్డ్లో ఇంగ్లీష్ పలకడానికి, హిందీ పలకడానికి రాలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ శివ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఎనీ స్కూల్స్, ఎక్కడ లేదు. శివ కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్. అండ్ చెప్తున్నాను, వీడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడు, మంగళగ్రహం నుంచి రాలేదు, ఇండియాలోనే పుట్టాను, ఇండియన్ పాస్పోర్ట్ కూడా ఉంది, ఇండియాలో బార్డర్ ఉన్న ఎక్కడైనా నేను జీవించవచ్చు, ఎక్కడ నేను బిజినెస్ చేయవచ్చు, ఎక్కడైనా పాఠాలు నేర్పించవచ్చు. రెవల్యూషన్ చేస్తున్నానండి, ఓకే. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ తర్వాత యుల్ సీ దట్ బిగ్ రెవల్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్, జై ఆంధ్రా.